అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి. పూజా విధానం, పరిహారాలు, ఏ పనులు చేస్తే అదృష్టం, ఏ పనులు చేస్తే దుర్దృష్టం. హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున భీష్మ ఏకాదశిగా, అంతర్వేది ఏకాదశిగా, జయ ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైనది. ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మను ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడు త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వా యజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజధర్మం ఉపదేశించాడు. అంపశయ్య గతుడైన భీష్మును చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు. ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలామానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే జగత్ ఏంభూం దేవదేవమనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వక్షట్కారే భూతభవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీలమైంది. మహాభారత ఇతిహాసంలో ఒక మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్మాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. భీష్మ ఏకాదశి పూజా విధానం, చేయవలసిన పనులు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి. తలస్నానం చేసి వీలైతే పసుపు వస్త్రాలు ధరించి గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి. గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తి యొక్క పటాన్ని శుభ్రం చేసుకుని గంధము కుంకుమలతో బొట్టు పెట్టి తులసిమాల వేసి అలంకరించుకోవాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. స్వామి పూజలో తులసి తలాలు, తామర పువ్వులు, జాజి పువ్వులు ఎంతో ప్రీతి. ఈ రోజున విష్ణు అష్టోత్తరం కానీ నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు పురాణం, విష్ణు సహస్రనామావళి పఠించడం ఎంతో పుణ్యఫలం. ఇవి చదవలేని వారు కనీసం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
అనే శ్లోకం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం. ఈ శ్లోకాన్ని విష్ణు సహస్రనామానికి సమానంగా చెబుతారు. కాబట్టి ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు కానీ లేదంటే కనీసం జై శ్రీరామ్ అనే మంత్రాన్ని కానీ స్మరించుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. స్వామివారికి ఆవు పాలు, పటిక బెల్లం లేదా అటుకులు నైవేద్యంగా సమర్పించి ఆవు నెయ్యితో పంచహారతిని ఇవ్వాలి. ఇలా కుదరని వారు వీలైతే ఈ రోజున పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం చాలా మంచిది. ఇలా పూజ ముగుస్తుంది. నిషిద్ధ కర్మలు, చేయకూడని పనులు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, బియ్యంతో వండిన ఆహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దశమి రాత్రి మొదలుకొని ద్వాదశి వరకు ఉపవాసం ఉండాలి. దీన్ని ఏకాదశి ఉపవాసం అంటారు. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. సూర్యోదయం వరకు నిద్రపోకూడదు. ఎవరిని నిందించడం, దుర్భాషలాడుట, కించపరిచేటట్లు మాట్లాడడం చేయరాదు. అబద్ధం ఆడరాదు. ఏ జీవిని కూడా హింసించకూడదు. జుట్టు కత్తిరించకూడదు. వీలైనంత వరకు దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. ఈరోజు భగవద్గీత పఠించడం చాలా మంచిది. పేదవారికి, ఆకలితో ఉన్నవారి యొక్క ఆకలి తీర్చడం ఎంతో పుణ్యంగా పరిగణించబడుతుంది. అలాగే ఈరోజు చేయాల్సిన దానాలు మీ శక్తిని బట్టి పేదవారికి గొడుగు, చెప్పులు, వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు మీకు శక్తి ఉంటే ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకొని వచ్చిన వారందరికీ అటుకులు, పటిక బెల్లం, ఆవు పాలను విష్ణుమూర్తికి నివేదించి వచ్చిన వారందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాలను పఠించిన, విష్ణు సహస్రనామావళి పుస్తకాలను అందరికీ పంచిన ఆ ఫలితం అంతా ఇంతా కాదు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు విష్ణు సహస్రనామం పఠించడం వలన వీరికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి విముక్తిని పొందుతారు. అన్నిటా విజయం సాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్మునికి ఈ పర్వదినాన తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరం. ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.